సింకులో ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసేటప్పుడు వాటర్ బ్లాకేజ్ అవుతుందండి మనము గిన్నెలు క్లీన్ చేసిన పని కంటే ఈ పనికి చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది విసుగ్గా కూడా ఉంటుంది కదా ఇలాంటి వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది ఎప్పుడు రాకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ బాక్స్లో బేకింగ్ సోడాని వేసుకున్నాక వైట్ వెనిగర్ ఉంటుంది కదండి దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేయండి ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత హాట్ వాటర్ ఉంటుంది కదండి నేనైతే ఇలా గిన్నెలో కొన్ని హాట్ వాటర్ని వేడి చేసి ఇప్పుడు ఈ హాట్ వాటర్ని ఈ బాక్స్లో కలిపేసుకోవాలి చిన్న కూల్ డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ ఉంటుంది కదండి ఈ వాటర్ అంతా కూడా ఈ బాటిల్లో నింపేసి క్యాప్ పెట్టకుండా మనము ముందుగానే ఒక చేతి వేలిని ఇలా క్యాప్కి అడ్డంగా పెట్టేసి ఆ వాటర్ అనేది పడిపోకుండా ఉండటం వల్ల ముందుగా ఎక్కడైతే హోల్ ఉందో ఆ హోల్లో ఈ బాటిల్ని ఇలా బాగా తిప్పుతూ అందులో నుంచి వాటర్ అనేది కొద్ది కొద్దిగా లీక్ అయ్యే విధంగా చూసుకోవాలి ఇలా పైకి కిందికి అంటూ ఉంటే దాంట్లో ఉండే వాటర్ అనేది ఆ హోల్లోకి వెళ్ళిపోతుందండి ఇలా ఒక నిమిషం పాటు అలాగే చేసామనుకోండి చూస్తున్నారు కదండి నేను చేస్తున్నప్పుడే వాటర్ అనేది ఇలా కిందికి వెళ్ళిపోతున్నాయి ఇలా చేస్తున్నప్పుడు ఎక్కువ టైం కూడా తీసుకోదండి ఒక థర్టీ సెకండ్స్ లోపే ఈ వాటర్ ప్రెషర్ అనేది పూర్తిగా పోతాయి వాటర్ బ్లాకేజ్ సమస్య ఉన్నప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి చూసారు కదండి వాటర్ అనేది ఎక్కడ ఆగలేదు మనము దీంట్లో ఎంత ఉన్నా కూడా వాటర్ అనేది పూర్తిగా వెళ్ళిపోతాయి అప్పుడు ఈ వేస్టేజ్ని అంతా కూడా డస్ట్బిన్లోకి వేసేసిన తర్వాత దీన్ని అలాగే ఉంచేయద్దండి వాటర్ ప్రెషర్ని మనము కొద్దిసేపు అలాగే పెట్టేసేయాలి అప్పుడు చిన్న చిన్న హోల్స్లో ఉండే వేస్టేజ్ అంతా కూడా ఈ వాటర్ ప్రెషర్కి పూర్తిగా వెళ్ళిపోతుంది దీనివల్ల వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది ఎప్పటికీ రాకుండా మన టైం అనేది వేస్ట్ కాకుండా ఎన్నో పనులను చేసుకోవచ్చు స్టవ్ని ఆన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఈ బర్నర్స్ చుట్టూ కూడా మంట అనేది ఎక్కువగా వస్తుందండి దీనివల్ల గ్యాస్ అనేది కూడా వేస్ట్ అయిపోతుంది మనకి టూ మంత్స్ రావాల్సింది కూడా వన్ అండ్ హాఫ్ మంత్లోనే ఖాళీ అయిపోతుంది కదా ఒక పాలిష్ని తీసుకొని ఎక్కడైతే మంట ఎక్కువగా వస్తుందో దాని చుట్టూ కూడా ఈ బర్నర్స్ చుట్టూ పాలిష్ని అప్లై చేయండి ఇది పూర్తిగా ఆరిపోకముందే ఇలా తడితడిగా ఉన్నప్పుడే మనము గ్యాస్ స్టవ్కి పెట్టేసేయండి ఇలా చేయటం వలన బర్నర్స్ చుట్టూ మంట అనేది ఎక్కువగా రాకుండా మనము రిపేర్ చేసుకోకుండా మన డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు శారీస్ తీసుకున్నప్పుడు కానీ ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి స్పాంజ్ వస్తుంది కదండీ దాన్ని నేను ఇలా ఆఫ్గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు భాగాలకు మనము డబుల్ గమ్ టేపుని ఇలా కొద్దిగా కట్ చేసి ఈ స్పాంజ్ క్లాత్కి అతికించేసేయండి ఇంట్లో బెడ్స్ అనేవి ఇలా ఒక గోడకు కానీ కార్నర్ కానీ వేసేసాం కదండి మనము ప్రతిసారి జరపటం వలన అక్కడ గోడ అనేది ఇలా నల్లగా మారటం కానీ అచ్చులుగా పడటం కానీ జరుగుతూ ఉంటుంది బెడ్ కింద ఏదైనా పడ్డప్పుడు తీసుకోవడానికి ఇలా మంచాన్ని జరుపుతూ ఉన్నప్పుడు అక్కడ గోడకు తొలగి గోడ అనేది నల్లగా మారటం క్రాక్స్ పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి మనం కట్ చేసిన స్పాంజ్ ఉంది కదండి ఎక్కడైతే తాకుతుందో గోడకు ఆ ప్లేస్లో వీటిని ఇలా బెడ్కి అతికించేసేయాలి ఇలా అతికించడం వలన మనము ఎన్నిసార్లు జరిపినా కానీ లేదా పిల్లలు ఆడుకుంటూ జరుపుతున్నప్పుడు కూడా మంచం అనేది గోడకు తగలకుండా అక్కడ నల్లగా అచ్చులుగా మారకుండా నీట్గా ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ కూడా చూసేయండి మనము బిర్యానీ చేసుకునేప్పుడు కానీ ఏదైనా ఆనియన్ కర్రీ వండుకునేటప్పుడు ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేసి ఫ్రై చేసాం కదండీ ఇలా మనము ఎక్కువసేపు అలాగే పెట్టేసినా కూడా ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై కాకుండా ఇలా మెత్తగానే ఉంటాయి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ని వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి మూత పెట్టకపోయినా త్వరగా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోతాయి అప్పుడు మనకి గ్యాస్తో పాటు టైం కూడా చాలా సేవ్ అవుతుంది పిల్లలకి షాపింగ్ మాల్లో నుంచి బట్టలు తెచ్చినప్పుడు సైజు కరెక్ట్గా ఉన్నా కానీ హ్యాండ్స్ అనేవి ఇలా పెద్దగా ఉంటాయి అప్పుడు మనము ఇలా మలుచుకున్నాం అనుకోండి చూడడానికి బాగుండదు కదా ఇలా హ్యాండ్స్ పెద్దగా ఉన్నప్పుడు షర్ట్స్ కానీ డ్రెస్సులు ఏవైనా సరేనండి ఇలా ఎంతవరకు కావాలనో అంతవరకు క్లాత్ని లోపటి వైపుకు మలుచుకోవాలి ఇలా మలుచుకోవటం వలన డ్రెస్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది హ్యాండ్స్ అనేవి పెద్దగా అనిపించదండి మనము ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మలుచుకోవచ్చు స్టిచ్చింగ్ వేసే పని కూడా ఉండదు మరొక యూస్ఫుల్ టిప్ అప్పడాలు అనేవి ఇలా మనము ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి గాలికి మెత్తబడిపోతాయండి అప్పడాలు మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కూడా మెత్తగానే ఉంటాయి దీంట్లో కొన్ని మెంతులను వేసి డబ్బాని అలాగే పెట్టేసామనుకోండి అప్పుడు అప్పడాలు అనేవి మెత్తబడిపోకుండా ఉంటాయి ఎక్కువ కేజీలు తీసుకున్నప్పుడు పచ్చిమిర్చి అనేవి త్వరగా బారటం కానీ ఇలా నల్లగా వక్కిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయండి పచ్చిమిర్చి అనేది వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా మనము పచ్చిమిర్చి నీళ్ళ తొడిమలన్నీ తీసిన తర్వాత ముందుగా ఒక పొడి క్లాత్లో ఈ పచ్చిమిర్చికి ఉండే తడినంతా కూడా తీసేయాలి ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకున్న తర్వాత ఇంట్లో వంట నూనె ఉంటుంది కదండీ దాన్ని ఒక స్పూన్ మాత్రమే తీసుకొని ఈ పచ్చిమిర్చి పైన వేసేయండి ఇప్పుడు ఈ నూనె అంతా కూడా పచ్చిమిర్చికి పట్టే విధంగా ఇలా పూర్తిగా అప్లై చేయాలి ప్రతి ఒక్క పచ్చిమిర్చికి కూడా ఆయిల్ పట్టే విధంగా ఇలా రాసిన తర్వాత మనము ఒక బాక్స్లో కానీ లేదా ఒక కవర్లో స్టోర్ చేసుకున్నా కూడా పచ్చిమిర్చి అనేది త్వరగా పండుబారిపోకుండా ఇలా వక్కిపోకుండా ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒక్కటి కూడా పాడవకుండా ఉంటాయి కొత్తగా తీసుకున్న లెగ్గిన్ని కాళ్ళకు వేసుకున్నాం అనుకోండి టైట్గా ఉండటం వలన చాలా టైం అనేది తీసుకుంటుందండి పిల్లలకే కాదండి మనం కూడా ఇలా లెగ్గిని త్వరగా వేసుకోవాలి అంటే ప్లాస్టిక్ కవర్ని ఇలా కాలుకి కట్టేసి తర్వాత మనము ఈ లెగ్గిని వేసుకున్నాం అనుకోండి ఈ కవర్ సహాయంతో లెగ్గిన్ అనేది ఈజీగా పైకి వచ్చేస్తుంది అప్పుడు టైంతో పాటు మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది చూసారు కదండీ కవర్ వేసిన దానికి కవర్ వేయని దానికి తేడా ఈ ప్రతిరోజు రైస్ని వండుకునేటప్పుడు ఇలా రైస్ని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేశాం కదండి ముందుగా వాష్ చేసిన వాటర్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాక మన ఇంట్లో ఉండే టీ పొడి కానీ కాఫీ పొడి ఏదైనా పర్వాలేదండి హాఫ్ టీ స్పూన్ వరకు ఈ బియ్యం వాటర్లో కలిపేసేయాలి దీంతో పాటుగా హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేయాలి ట్వంటీ డేస్కి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ వాటర్ని చెట్లకు వేసామనుకోండి చెట్లు అనేవి చాలా గ్రోత్గా ఎలాంటి పురుగు పట్టకుండా ఆకులనేవి ఇలా గ్రీనిష్గా పూల చెట్లు కానీ షోకేస్గా పెంచుకునే చెట్లు ఏవైనా సరేనండి ఇలా అద్భుతంగా పెరుగుతాయి పెరుగు ప్యాకెట్లో నుంచి మనకి ఎంత కావాలనో అంతే యూస్ చేసిన తర్వాత ఇలా ఒక గిన్నెలో పెట్టుకొని కవర్ని మురిచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామండి కానీ ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో అంతా పెరుగు వాసన కానీ ఫ్రిడ్జ్లో ఉండే వాసన అంతా కూడా ఇలా పెరుగుకు కూడా పట్టేస్తుంది అప్పుడు మనము వేసుకున్న కూడా స్మెల్ అనిపిస్తుంది అలా స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా కట్ చేసిన వరకు మనము ఒక రబ్బర్ బండ్ను వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి ఫ్రిడ్జ్ కానీ పెరుగు కానీ వాసన అస్సలకే ఉండదు చాలా రోజులైనా కూడా పెరుగు ఫ్రెష్గా ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ ఫేరమ్ లో కానీ పాండ్స్ క్రీమ్ కానీ మనము ఫేస్కి ఏది అప్లై చేసినా సరేనండి ఫంక్షన్స్కి కానీ పండగలకి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు చాలామంది ఫేషియల్ చేసుకుంటారు కదా అలా చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఫేస్ అనేది అలాగే ఉంటుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి వందలు డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునే బదులు ఇంట్లోనే ఏ క్రీమ్ వాడతామో ఆ క్రీమ్లో కొద్దిగా పసుపుని యాడ్ చేసి ఇలా చాలాసేపు మిక్స్ చేసిన తర్వాత మనము ఫేస్కి అప్లై చేసామనుకోండి ఫేస్ అనేది మంచి గ్లో అనేది వస్తుంది ఇది ఫేస్కి రాసేసి మొత్తం అప్లై చేసినాక మీకు అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా అప్పుడే తెలిసిపోతుందండి మంచి గ్లో ఉంటుంది మనం ఇందులో పసుపు వేయటం వలన యాంటీబయాటిక్ ఉండటం వలన ఎలాంటి మచ్చలైనా ఈజీగా తగ్గిపోతాయి మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాను చూడండి అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా కనిపిస్తుంది కదండి ఫేస్కి అయితే ఇది అప్లై చేసిన వెంటనే మంచి గ్లో అనేది కనిపిస్తుంది ఎండాకాలంలో ఎండుమిర్చిని మనము కారం కోసం ఇలా తొడిమలు తీసినప్పుడు కానీ కర్రీ కోసం మామూలుగా ఇలా పచ్చిమిర్చి తొడిమలు తీసి బాక్స్లో స్టోర్ చేసుకున్నా కానీ కర్రీలో వేసేటప్పుడు మన చేతులనేవి కారంగా అయ్యి పిల్లలకి తాకినా కానీ మన కండ్లకి ఎక్కడైనా పెట్టుకున్నా కానీ మంటగా అనిపిస్తుంది పచ్చిమిర్చిని తీసిన వెంటనే మన ఇంట్లో ఉండే ఏదైనా పేస్ట్ పర్వాలేదండి ఇక్కడ కోల్గేట్ పేస్ట్ని ఇలా చేతికి అప్లై చేసి రెండు మూడు సార్లు బాగా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవటం వలన చేతులకు కారం అనేది అసలుకే అనిపించదు మనము సమ్మర్లో బాగా ఎండుమిర్చి తొలిమెల్ తీసినప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది పువ్వులను మనము దేవుని గదిలో వాడటానికి ఇలా కొన్ని కానీ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానీ విడివిడి కనకాబరాలు మల్లెపూలు ఏ పువ్వులైనా సరేనండి మనము బాక్స్లో స్టోర్ చేసుకున్న కవర్లో పెట్టుకున్నా కూడా త్వరగా రెక్కలు అనేవి రాలిపోయి నల్లగా తయారవుతాయి ముందుగా ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని దాంట్లో న్యూస్ పేపర్ని కానీ పిల్లలు యూజ్ చేయని నోట్బుక్ పేపర్లు ఏదైనా సరేనండి కింద పరుచుకొని దాంట్లో పువ్వులను స్టోర్ చేసుకోవాలి పైన మరొక న్యూస్ పేపర్ని కానీ ఇలాంటి పేపర్ని చించి అందులో వేసామనుకోండి దాంట్లో ఉండే తడి అంతా కూడా ఈ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అప్పుడు పువ్వులు ఎన్ని రోజులు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి ఈ టిప్ నచ్చిందా ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి సమ్మర్ వచ్చేసింది కదండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కూడా వచ్చేస్తుంది మనము మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి ఇలా మామిడికాయలు తీసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో కవర్లో అలాగే పెట్టేసామనుకోండి ఈ మామిడికాయలు అనేవి త్వరగా మెత్తబడిపోతాయి అలా మెత్తబడిపోకుండా ఉండాలంటే న్యూస్ పేపర్లో కొద్దిగా చించి ఒక్కొక్క మామిడికాయని మనము ఒక్కొక్క న్యూస్ పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టుకున్నా కూడా మామిడికాయలు అనేవి మెత్తబడిపోకుండా మనము కర్రీలోకి వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఎగ్స్ని మనము ఇలా ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకున్నప్పుడు చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు కానీ ఎగ్స్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి బయటనే స్టోర్ చేసుకోవడం చాలా మంచిది ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ బయట స్టోర్ చేసుకున్నా కానీ ఆయిల్ని ఇలా కొద్దిగా పై భాగాన కింది భాగాన అప్లై చేసి మనం స్టోర్ చేసుకున్న ప్లేస్లో పెట్టేసామనుకోండి ఈ ఎగ్స్ అనేవి త్వరగా పాడవకుండా ఉంటాయి ఇక్కడ సమ్మర్ కాబట్టి ముందుగానే వేడిగా ఉండటం వల్ల త్వరగా ఎగ్స్ అనేవి పాడైపోతాయండి అలా పాడవకుండా డబ్బులు అనేది వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా ఎగ్స్కి పైన అలాగే కింది వైపున కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి వేడిగా ప్రిపేర్ చేసినవి ఇడ్లీ కానీ దోశ కానీ చపాతీలు ఏవైనా సరేనండి ఇలాంటి బాక్స్లో పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మనము మూత తీసిన వెంటనే కూడా ఆవిరవటం వల్ల మూతకు తేమ అనేది వచ్చేసి దాంట్లో పడి అవి మెత్తగా తయారవుతాయి ఈ బాక్స్కి సరిపోయే విధంగా ఒక మూతను ముందుగా పెట్టేసిన తర్వాత ఈ బాక్స్ యొక్క మూతను తిప్పేసామనుకోండి అప్పుడు తేమ కానీ తడి అనేది కూడా ఈ బాక్స్ యొక్క పై మూతకు చేరదు అప్పుడు దీంట్లో మనము ఏది పెట్టుకున్నా కూడా మెత్తగా కాకుండా ఇలా వేడివేడిగా చాలాసేపు వరకు ఉంటాయి ఒక గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని వైట్ వెనిగర్ని ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వరకు మాత్రమే వేసుకోవాలి ఇంకేది వేయాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో ఉండే మందంగా ఉండే ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని వాటర్ మొత్తాన్ని కూడా ఈ ప్లాస్టిక్ కవర్లోకి వేసుకోవాలి ప్లాస్టిక్ కవర్లో ఉన్న వాటర్ని లో ఉండే ట్యాప్స్ కానీ లేదా ఈ కి మనము ఈ ప్యాకెట్ని అలాగే కట్టేసామనుకోండి తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఈ ముడిని తీసి ఈ కవర్ని బయటపడేయాలి అప్పుడు మనము ని రుద్దాల్సిన పని లేకుండా ఇలాంటి షవర్స్ అనేవి నీట్గా క్లీన్గా తయారవుతాయి దాంట్లో ఉండే హోల్స్ కూడా చాలా బాగా క్లియర్ అయిపోతుందండి చూసారు కదండీ ని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది యూస్ అవుతుంది బ్రెడ్ ప్యాకెట్లో నుంచి బ్రెడ్ని తీసుకున్న తర్వాత కవర్ని అలాగే పెట్టేసామనుకోండి దాంట్లో బ్రెడ్స్ అనేవి గట్టిగా తయారవుతాయి ఇలా మధ్యలోకి కవర్ని కట్ చేసి రెండు ముడి గట్టిగా వేసేసి గాలి చొరబడకుండా పెట్టేసామనుకోండి దాంట్లో ఉండే బ్రెడ్స్ అనేవి ఇలా మెత్తగా స్పాంజ్ మాదిరిగా ఉంటాయి పాడైపోయిన నిమ్మకాయలు కానీ లేదా వేస్ట్గా ఉన్న నిమ్మకాయని తీసుకొని ఇలా ఆఫ్గా కట్ చేసుకొని దానిపైన కొద్దిగా ఈనోని వేయండి ఒకవేళ మీ దగ్గర ఈనో లేనప్పుడు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే వాష్ బేసన్ కానీ సింక్ అనేది ఇలా నల్లగా జిడ్డుగా తయారైపోయినప్పుడు కొన్ని వాటర్ని వేసి సింక్ మొత్తానికి కూడా ఈ వాష్ బేసన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి దీంతో మనము ట్యాబ్స్ని క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా క్లీన్గా తయారవుతాయి అంతేకాదండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు పికిల్స్ని మనము ఇంట్లో ప్రిపేర్ చేసినా కానీ బయట తెచ్చుకున్నప్పుడు దాంట్లో స్పూన్ వేసి అలాగే పెట్టేస్తామండి ఒక్కొక్కసారి ఇలా అంచుల వెంబడి కానీ స్పూన్ మొత్తం కూడా నల్లగా తయారవుతుంది మనము డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని పికిల్ క్యాప్ యొక్క లోపట ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని కొద్దిగా వేసి ఇలా పూర్తిగా రాసేయాలి ఆ తర్వాత స్పూన్ పెట్టినప్పుడు కూడా మనం ముందుగానే ఈ స్పూన్కి ఇలా ఆయిల్ని అప్లై చేసి ఈ పికిల్లో వేసేస్తామనుకోండి నల్లగా స్పూన్కి అంటకుండా ఉంటుంది ఏ చట్నీ అయినా సరేనండి ఇలా ముందుగానే మనము అప్లై చేసి అందులో వేసామనుకోండి చట్నీ కూడా నల్లగా మారకుండా ఉంటుంది ఈ పిక్కిల్ అనేది నేను బయట తీసుకున్నానండి ఇలా ముందుగా మనకి దీనిపైన సిల్వర్ పేపర్ వస్తుంది కదా దాన్ని తీసేసి ఇలా యూజ్ చేసినప్పుడు ఆ సిల్వర్ పేపర్ చుట్టూ కూడా చట్నీ అనేది నల్లగా తయారవుతుంది అది తీసేసిన వెంటనే ఇలా దాని చుట్టూ కూడా ఈ ఆయిల్ని అప్లై చేసామనుకోండి పిక్కిల్ అనేది చాలా ఫ్రెష్గా ఎన్ని రోజులు యూస్ చేసినా కూడా ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ని క్లీన్ చేయాలంటే మన చేతులు కూడా నొప్పి పెట్టేదాకా క్లీన్ చేస్తూ ఉంటాం అవన్నీ కూడా ఒకప్పటి మాట ఇప్పుడు ఈ టిప్స్ తో మనము గిన్నెలు క్లీన్ చేసే విధంగా ఈజీగా చేసుకోవచ్చు కొద్దిగా గోధుమ పిండిని కానీ కార్న్ఫ్లోర్ పిండిని ఏదైనా తీసుకోవచ్చండి దాంట్లో వంట సోడాను కలిపి వెనిగర్ని వేసుకోవాలి వాటర్ని వేయకుండా ఇలా వెనిగర్ని మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి స్క్రబ్బర్తో కొద్దిగా విమ్ లిక్విడ్ని కానీ సోప్ని కానీ కలిపేసుకొని అప్పుడు మనము ఈ జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసుకోవాలి ఎటువంటి పిండినైనా తీసుకోవచ్చండి దీనితో మనం ఇలా జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ క్లీన్ చేసాం పిండి అనేది పూర్తిగా ఆయిల్ ని చేసుకుంటుంది ఆయిల్ క్యాన్ లోపల క్లీన్ చేయాలంటే బేకింగ్ సోడాను వెనిగర్ ని వేసి కొన్ని వాటర్ని యాడ్ చేసి రెండు మూడు సార్లు షేక్ చేసామనుకోండి దాంట్లో ఉండే ఆయిల్ కూడా పూర్తిగా తొలగిపోతుంది ఈ ఆయిల్ క్యాన్ ని శుభ్రంగా వాటర్ తో కడిగేసేయాలి చూడండి ఆయిల్ క్యాన్ అనేది జిడ్డు మరకలు లేకుండా ఆయిల్ మరకలు లేకుండా నీట్గా కనబడుతుంది మనము చేతులు నొప్పి పట్టేదాకా పదే పదే రెండు మూడు సార్లు క్లీన్ చేయాల్సిన పని ఉండదండి నేనైతే ఇక్కడ ఒకేసారి మాత్రమే క్లీన్ చేసి చూపించాను చాలా నీట్గా ఉంటుంది ఒక టిష్యూ పేపర్తో కానీ లేదా పొడి క్లాత్ని ఈ క్యాన్ లోపలికి వేసేసి మనము ఏదైనా స్టిక్తో ఇలా లోపల తడినంత కూడా తీసేయొచ్చు ఈ ఆయిల్ క్యాన్ అనేది ఆరు నెలల దాకా మనము క్లీన్ చేయాల్సిన పని ఉండకూడదు అంటే ఏదైనా వేస్ట్గా ఉన్న సాక్స్ ఉంటుంది కదండి దాన్ని ముందుటి భాగాన్ని ఇలా సీజర్తో కట్ చేసామనుకోండి అప్పుడు ఈ ఆయిల్ క్యాన్కి ఈ సాక్స్ని వేసేయచ్చు దీనివల్ల మనము సిక్స్ మంత్స్ వరకు కూడా ఆయిల్ క్యాన్ని క్లీన్ చేయాల్సిన పని ఉండదు జిడ్డు మరకలు అస్సలకే ఈ ఆయిల్ క్యాన్కి పట్టవండి అంతే కదండి ఆయిల్ క్యాన్ మన చేతిలో నుంచి జారిపోతుంది అనే టెన్షన్ కూడా ఉండదు మరొక యూస్ఫుల్ టిప్ రేషన్ బియ్యాన్ని మనము డైరెక్ట్గా దోశ పిండికి కానీ మురుకులు అప్పాలు వంటి స్నాక్స్ని తయారు చేసేటప్పుడు మనము రేషన్ బియ్యాన్ని ముందుగా ఇలా ఒక జల్లడ తీసుకొని ఈ రేషన్ బియ్యాన్ని వేసి జల్లడ పట్టేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే సన్న ఇసుక కానీ మట్టి కానీ ఏదైనా డస్ట్ ఉంటే పూర్తిగా ఈ గిన్నెలోకి వచ్చేస్తుంది చాటలోకి వేసి బియ్యాన్ని చెరగటం కంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి చూసారు కదండి ఇలా గిన్నెలో అంతా కూడా సన్నని డస్ట్ కానీ మట్టి రేణువులు కానీ కిందికి వచ్చేస్తాయి ఇలా మనం పైన పైన ఇలా కింద పడ్డ బియ్యాన్ని సపరేట్ చేసేసి ఆ డస్ట్ని పడేసేయచ్చు దోశ పిండికి మనము రేషన్ బియ్యాన్ని మినపప్పును నానబెట్టేటప్పుడే దీంట్లో ఐదారు మెంతులను వేసి నానబెట్టి రుబ్బుకున్నాం అనుకోండి దోశలు అనేవి మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇంట్లో ఉండే ల్యాప్టాప్ని కానీ కీబోర్డ్స్ ని మనము దేన్ని పడితే దాంతో క్లీన్ చేయకూడదండి ఇలా ఒక ఇయర్ బడ్ని తీసుకొని ఈ బటన్స్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే డస్ట్ అనేది ఈ ఇయర్ బడ్కి వచ్చేస్తుంది అంతేకాదండి మనము స్పెట్స్ని క్లీన్ చేసుకునే మెత్తటి క్లాత్ వస్తుంది కదా దాంతో ఇలా ల్యాప్టాప్స్ని కానీ టీవీని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అవుతాయి టమాటో కెచప్ ప్యాకెట్లు కానీ జామ్ ప్యాకెట్లు ఇలాంటి షాంపూ ప్యాకెట్లు ఉన్నప్పుడు మనము దీన్ని వేస్ట్ అని పడేసాం కానీ దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఫోర్ ఫైవ్ అవర్స్ మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఇది బాగా కూలింగ్ అయిన తర్వాత మనకి ఎక్కడైనా కాళ్ళ నొప్పులు కానీ లేదా కాలిన చోట నొప్పిగా ఉన్నప్పుడు ఈ ప్యాకెట్ని తీసుకొని ఆ ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి చల్లగా చాలా ఉపశమనం అనేది లభిస్తుంది ప్లాస్టిక్ బాటిల్ క్యాప్ను కానీ వాటర్ బాటిల్ యొక్క క్యాప్ తీసుకొని దాంట్లో కొద్దిగా దూదిని పెట్టేసేయండి ఇప్పుడు దీనిపైన ఉజాల ఉంటుంది కదండి నీళ్ళ రంగుది దాన్ని ఈ దూది పైన టూ త్రీ డ్రాప్స్ వేయాలి మనము ఎప్పుడైనా వేలిముద్రలు వేయాలంటే మన ఇంట్లో ఇంక్ పాడ్ అనేది లేనప్పుడు ఇలా దూది పైన కొద్దిగా ఉజాలను వేసి మనము ఇలా పేపర్ పైన వేలిముద్రలను ఈజీగా వేసుకోవచ్చు ఇంక పాటుతో ఎలా అయితే వేలిముద్రలు కనిపిస్తాయో అదే మాదిరిగా ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి పిల్లలైనా మనమైనా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ బ్రష్కు పెట్టుకోవాల్సిన పని అయితే ఉంటుంది దువ్వెనతో మనము కింది భాగం నుంచి ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి అడుగు భాగాన ఉన్న పేస్ట్ అనేది ఇలా పైభాగానికి వచ్చేస్తుంది తర్వాత దీన్ని రౌండ్గా మల్చేసి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పేస్ట్ని మనము ఇలా రబ్బర్ బ్యాండ్తో వేసేసామనుకోండి పేస్ట్ అనేది కిందికి రాకుండా ఉంటుంది దీన్ని పిల్లలు కానీ మనం కానీ ఈజీగా బ్రష్ కి పెట్టేసుకోవచ్చు మన ఇంట్లో ఆయిల్ క్యాన్ బాటిల్ కానీ లేదా లిక్విడ్ లాంటి బాటిల్స్ అనేవి అయిపోయిన తర్వాత ఎందుకు పనికి రావని అలాగే పెట్టేస్తాం లేదా బయట పడేస్తాం ముందుగా దానిపై ఉండే ఈ కవర్ని కానీ ఈ పేపర్ని తీసేసి పెన్సిల్ తో కానీ ఇలాంటి కలర్ పీస్ తో మనము ఎక్కడి వరకు అయితే కట్ చేసుకోవాలో అక్కడి వరకు ఇలా మార్క్ చేసుకోవాలి నేను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చాక్పీస్ ని తీసుకొని బాటిల్ యొక్క పై భాగం వరకు ఇలా కట్ చేసుకోవాలండి గ్యాస్ పైన నైఫ్ ని వేడి చేసి ఈ షేప్ మాదిరిగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి బుట్టి మాదిరిగా వస్తుంది అనుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదండి మనకి ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ తో ఇలాంటి చిన్న బుటి అనేది రెడీ అయిపోతుంది మీకు పట్టుకునే దగ్గర షార్ప్గా ఉన్నట్టయితే ఏదైనా పేపర్ని కానీ ఇలాంటి ప్లాస్టర్ని అతికించేసేయాలి చూడండి మన ఇంట్లోనే అందమైన బుట్టిని తయారు చేసుకున్నాం కావాలంటే మీరు దీనికి కలర్ని కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఏ కలర్ని వేయకుండా ఈ బుట్టిని నీట్గా శుభ్రం చేసిన తర్వాత దీంట్లో కూరగాయలు కానీ మనకి నచ్చినవి ఏవైనా పెట్టేసుకోవచ్చండి పూజా సామాగ్రిని కానీ మీకు ఏవి కావాలంటే అందులో పెట్టేసుకున్నాం అనుకోండి ఈ బుట్టి అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి ఎన్ని పెట్టినా కూడా వెయిట్ని ఈజీగా ఆపగలుగుతుంది ఇంతకుముందు వీడియోలో గోల్డ్రాప్ ఆయిల్ డబ్బాను కట్ చేసి చూపించానండి ఇలా ఫ్రిడ్జ్లో అన్ని కూడా ఈ డబ్బాలో వేసి కూరగాయలను పెట్టేసుకోవచ్చు ప్రతిసారి ఒక్కొక్క కవర్ని తీసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసే బదులు అన్నీ కూడా ఇలాంటి బుట్టిలోనే ఉంటాయి అప్పుడు మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది ముందుగా కట్ చేసిన పై భాగం డబ్బా ఉంది కదండి దాన్ని కూడా మనము వేస్ట్గా పారేయకుండా దీన్ని కూడా ఎలా యూజ్ చేసుకోవాలనో చూడండి డబ్బా పై భాగాన మీకు నచ్చిన కలర్ని వేసుకున్నాక మన ఇంట్లో ఇలాంటి వైర్స్ ఉంటాయి కదండి ఏదైనా చిన్న వైర్ని తీసుకొని ఈ డబ్బా రెండు వైపులా కూడా కొద్దిగా వేడి చూపించి చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి ఈ వైర్ని మనము ఇలా హోల్ చేసిన దాంట్లో నుంచి ముడి వేసుకున్నాం అనుకోండి పట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది దీంట్లో మనము వెల్లుల్లి కానీ ఆనియన్స్ని కానీ బరువు ఏవైనా సరేనండి ఈజీగా ఆపగలుగుతుంది మనము బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇలా ఒక డబ్బాను కట్ చేసి ఇంట్లోకి మనము ఎన్నో రకాలుగా యూస్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ ఖాళీ సో బాక్స్ని తీసుకొని పైన వచ్చిన కవర్ని కానీ సైడ్లో వచ్చిన కవర్స్ని కట్ చేసుకోవాలి పైన కట్ చేసుకున్న దాన్ని సైడ్లో కూడా ఎక్స్ట్రా ఉంది కదండి దాన్ని కూడా కట్ చేసుకొని ఈ సోబాక్స్ యొక్క అడుగు భాగాన పెట్టేసేయండి ఇలా చేయటం వలన సోబాక్స్ అనేది కొద్దిగా మందంగా తయారవుతుంది దీంట్లో కిచెన్కి సంబంధించిన గ్యాస్ లెటర్ కానీ నైఫ్ని కానీ సీజర్స్ని పీలర్ని అన్నీ కూడా ఒకే బాక్స్లో వేసుకొని కిచెన్లో పెట్టేసుకోవచ్చు లేదా డ్రెస్సింగ్ టేబుల్ కాడ ఇలాంటి క్రీమ్స్ని దువ్వెనలను పౌడర్ బాక్స్ను పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా మనము కట్ చేసుకున్న బాక్స్ను ఎన్నో రకాలుగా ఇంట్లోకి వాడుకోవచ్చు మరొకటి అప్పడాలు అనేవి ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవి మెత్తబడిపోతాయండి కొద్దిగా స్మెల్ కూడా వస్తాయి అన్నప్పుడు మెంతులు ఉంటాయి కదండి ఏడెనిమిది మెంతులను తీసుకొని మనం స్టోర్ చేసుకున్న అప్పడాల బాక్స్లో వేసేసామనుకోండి అనేవి కరకరలాడుతూ మెత్తగా కాకుండా ఉంటాయి ఒక ప్లేట్లోకి ఏదైనా పిండిని తీసుకొని మనం చేత్తో కలుపుతూ ఉంటే గాజులు అనేవి కిందికి వచ్చేసి పిండిలో కలిసిపోతూ ఉంటాయి లేదంటే స్టోన్స్ కానీ షైనింగ్ కానీ అందులో పడే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక హెయిర్ బ్యాండ్ని తీసుకొని ఎన్ని గాజులుంటే అన్ని గాజుల మధ్యలో పెట్టేసి ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా పైన ఉన్న హెయిర్ బ్యాండ్ని దీంట్లో నుంచి తీసేసామనుకోండి అప్పుడు ముడి అనేది పడుతుంది దీనివల్ల బ్యాంగిల్స్ అనేవి కిందికి వెళ్లకుండా ఇలా పైన ఉంటాయి అప్పుడు పిండిని మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలా ప్రిపేర్ చేసుకోవచ్చు అయిపోయిన మ్యాచ్ బాక్సులు ఉంటాయి కదండి అవి వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇలా మ్యాచ్ బాక్స్కి పై బాగాన కానీ కింది బాగాన ఇలా డబుల్ గమ్ టేప్ని అతికించేసి కబర్స్లో కానీ బీరువాలో మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటే ఆ ప్లేస్లో ఈ మ్యాచ్ బాక్స్ని ఇలా సెల్ఫ్ కింద అతికించేసుకోవచ్చు మనం డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ ఏవైనా సరేనండి ఇలా చిన్న చిన్నగా ఉన్న వాటిని మనము ఈ మ్యాచ్ బాక్స్లో అనుకోండి వెతకాల్సిన పని కూడా ఉండదు లేదా మనము ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గోల్డ్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు బీర్వాలో డైరెక్ట్గా పెట్టకుండా మనకి టైం లేనప్పుడు ఇలా మ్యాచ్ బాక్స్లో అనుకోండి ఎవ్వరికి కనబడకుండా కూడా ఉంటాయి